అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడింది రైతులు చూసిండ్రు, తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది ప్రజలు చూసిండ్రు రాజ్ న్యూస్ ద్వారా. కాబట్టి ఈ విషయం అంతటా తెలిసిపోయిన విషయమే మరొకసారి గుర్తు చేసినట్టయింది. అది మంచి పరిణామం. ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇమ్మీడియట్గా ఉచిత ఎరువులు ఇవ్వాలి, లేదనంటే ఈ హామీని నేను అమలు చేయలేనని ప్రజలకు క్షమాపణ అయినా చెప్పాలి ఒక ముఖ్యమంత్రిగా. ఎందుకంటే అతను నిండు సభలో చెప్పిండు, ఇక్కడ రైతులకు చెప్పిండు, అసెంబ్లీలో చెప్పిండు. అసెంబ్లీలో మాట్లాడే ప్రతి పదం కూడా భగవద్గీతతో సమానం, దాన్ని దాటడానికి వీలే లేదు. నువ్వు అసెంబ్లీలో కూడా చెప్పిన విషయాన్ని నువ్వు అమలన చేయాలి, లేదంటే చెప్పినందుకు దీన్ని అమలు చేయలేను అని రైతులకు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పిన తర్వాత కనీసం వాళ్ళకు రైతులకు రుణమాఫీ అయినా చేయాలి కదా. 25,000 రుణమాఫీ చేసి అయిపోయింది, 4 సంవత్సరం నడుస్తున్నది. ఇంకా 1,00,000 రుణాలు ఉన్న రైతులు విపరీతంగా ఉన్నారు, వాళ్ళకి నయా పైస ఇంతవరకు చెల్లించింది లేదు. మొన్ననే వరంగల్లో ఒకరు చూసినాం, ఈ వడగల్ల వానతోటి ఈ రాళ్ల వర్షంతో విపరీతంగా పంట నష్టపోతే అతనికి ఉన్న 1,00,000 అప్పుల వల్ల ఆఖరికి వస్తే చివరికి వస్తే మందు దాగి చనిపోయి ఉంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ ముంగట బ్యాంకు వాళ్ళు ఇల్లును తాకట్టు పెట్టి ఇంటికి తాళమేసి ఇంట్లో ఉన్న సామాన్లని తీసుకపోతే పరువు పోయిందని ఒక రైతు ఎక్కడ పోయి చనిపోయిండు, బ్యాంకు ముందు చనిపోయిండు మందు దాగి. సిగ్గుపడాలి ముఖ్యమంత్రి. ఎందుకు సిగ్గుపడాలంటే ఈయన చెప్పిన 1,00,000 రుణమాఫీ ఇంతవరకు జరగలేదు. కనీసం 1,00,000 రుణమాఫీ అయినా జరిగితే అతను బతికేవాడేమో కదా. అంటే ఇంత దుర్మార్గంగా రైతులను చంపుకుంటా ఇంకా బుద్ధి జ్ఞానం అన్నీ వదిలేసి కేంద్రానికి లేఖలు రాస్తే ప్రజలు చూసి సిగ్గుపడాలి తప్ప ఇంకోటి చేసగలిగేది ఏం లేదు.